हाय फ्रेंड्स, दिस इज मनोहर। वेलकम बैक टू अवर चैनल। मन वीडियो लो बैंक रिकन्सिलिएशन स्टेटमेंट प्रॉब्लम नंबर 3 అయితే చేయబోతున్నాం। प्रीवियस वीडियो लो प्रॉब्लम नंबर 2 డీటెయిలింగ్ గా డిస్కస్ చేశాం। ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు। వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే। ఈ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 3 చేయబోతున్నాం, సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎగ్జామ్ లో बीआरएस प्रॉब्लम ఎలా చేయాలో కంప్లీట్ గా ఒక ఐడియా అయితే వస్తదన్నమాట, ఓకే। yes, అలాగే మీకు బీఆర్ఎస్ లోనే ప్రాబ్లం నెంబర్ 4 కావాలంటే ఈ వీడియోకి 50 లైక్స్ ఇవ్వండి। 50 లైక్స్ కంప్లీట్ గా వస్తే నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లం నెంబర్ 4 ఓకే అప్లోడ్ చేయడం జరుగుతది, ఓకేనా। yes, ఇక ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ వాడు పారాగ్రాఫ్ టైప్ లో ఇచ్చాడు మీకు బీఆర్ఎస్ ప్రాబ్లం। ఈ విధంగా కూడా మీకు ఎగ్జామ్ లో అడుగుతాడు, అప్పుడు మీరు ఏం చేయాలి, పాయింట్స్ పాయింట్స్ గా మీరు కట్ చేసుకోవాలి, అలా అయితేనే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు, ఓకేనా। yes, ఇక ప్రాబ్లం లోకి వెళ్ళినట్లయితే ఆన్ 31st మార్చ్ 2021 ద పాస్బుక్ ఆఫ్ ఎ బిజినెస్ షోడ్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటామని నేను ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పాను, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే। ఆఫ్ ₹30,000 ఇక్కడ దాకా ఒక పాయింట్ అన్నమాట, ఓకేనా। ఏంటి ద పాస్బుక్ ఆఫ్ ఎ బిజినెస్ అన్న అనొచ్చు, లేకపోతే మర్చెంట్, ఓకేనా। ఓకే, ద పాస్బుక్ ఆఫ్ ఎ బిజినెస్ షోడ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ₹30,000। ఈ పాయింట్ మనం ఇంకో రకంగా కూడా పిలచొచ్చు, ఏంటది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, ఓకేనా। బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటాం అన్నమాట దీన్ని, సో మీకు ప్రాబ్లం లో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చిన, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చిన, దాన్ని మీరు ఫస్ట్ తీసుకెళ్ళి ప్రాబ్లం లో రికార్డ్ చేసేయాలి, ఓకేనా। ఇక్కడ చూడండి హెడ్డింగ్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st మార్చ్ 2021 ఇచ్చాను, ఇక్కడ ప్రొఫార్మ ఈ విధంగా వేసుకోవాలి, పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ ఇక్కడ ప్రాబ్లం మీరు రికార్డ్ చేయాలి। ఏమని రికార్డ్ చేయాలి ఇప్పుడు మనం, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత ఉంది బ్యాలెన్స్, 30,000 కదా, ఆ 30,000 ని అవుటర్ కాలమ్ లో మెన్షన్ చేసాం। తర్వాత ఏం చేయాలని చెప్పాను, మనం బిఆర్ఎస్ లో మిగతా ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యాడ్ గాని లెస్ గాని చేయడం జరుగుతుంది, కాబట్టి మీరు యాడ్ లెస్ అని మీరు ముందే హెడ్డింగ్స్ అనేటివి రాసి పెట్టుకోండి, ఓకేనా। yes, ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ కంప్లీట్ గా రికార్డ్ చేసుకున్నాం, ఇప్పుడు తర్వాత ఏముందో చూద్దాం। చెక్స్ ఆఫ్ ₹4,000 వర్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ ఓన్లీ 1000 వర్ క్లియర్. ఇది సెకండ్ ట్రాన్సాక్షన్, ఓకేనా। ఏం జరిగింది ట్రాన్సాక్షన్ లో, చెక్స్ ఆఫ్ 4000 వర్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే 4000 వాల్యూ గల చెక్స్ ని మనం మన బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేసాము, బట్ 4000 చెక్స్ లో ఓన్లీ ₹1000 మాత్రమే డిపాజిటెడ్ అయ్యింది, క్లియర్ అయ్యింది, ఓకే। మిగతా 3000 క్లియర్ అవ్వలేదు బ్యాంక్ అకౌంట్ లో। ఇప్పుడు ఏం జరిగింటుంది, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అని అంటే మనకు ఫార్ములా తెలిసిండాలి, ఓకే। ఫార్ములా ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి, క్యాష్ బుక్ ఇంక్రీజింగ్ లో ఉంటే యాడ్, క్యాష్ బుక్ డిక్రీజింగ్ లో ఉంటే లెస్, ఓకే। ఎస్, ఫార్ములా అనేది ప్రతి ప్రాబ్లం కి చేంజ్ అవుతూ ఉంటుంది, ఇదొక్కే ఫార్ములా అని మీరు గుడ్డిగా గుర్తు పెట్టుకోకండి, ఓకే। అది దేని మీద ఫార్ములా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది। ఒకవేళ ప్రాబ్లం లో మీకు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్తే ఈ ఫార్ములా వర్తిస్తుంది, ఓకే। ఒకవేళ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు, దానికి వేరే ఫార్ములా ఉంటుంది, అదేంటంటే పాస్బుక్ ఇంక్రీజింగ్ లో ఉంటే యాడ్, పాస్బుక్ డిక్రీజింగ్ లో ఉంటే డిడక్ట్, ఐ మీన్ డిక్రీజింగ్ లో ఉంటే డిడక్ట్, రెండు ఒకే రకంగా ఉన్నాయని అనుకోకండి మీరు, ఎఫెక్ట్ వేరే వస్తుంది, అది ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు, ఓకే। ఎస్, ఇప్పుడు మనం ఫార్ములా తెలిసింది, ఈ సెకండ్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు యాడ్ చేయాలా లెస్ చేయాలా దాని గురించి ఇప్పుడు క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం, ఓకే। దానికోసం మీరు రఫ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా, ఓకే। సెకండ్ ట్రాన్సాక్షన్, ఓకే, ఇది క్యాష్ బుక్, ఇది పాస్బుక్, ఇది రిసిప్ట్స్, ఇక్కడ డెబిట్ సైడ్ క్రెడిట్ వైపు పేమెంట్స్, ఇంకా పాస్బుక్ లో డెబిట్ సైడ్ వచ్చేసి విత్డ్రావల్స్ ఆర్ పేమెంట్స్, క్రెడిట్ వైపు డిపాజిట్స్, ఓకే।
ఇప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్ లో ఏం జరిగింది, 4000 వాల్యూ గల చెక్స్ మనం డిపాజిట్ చేసాం బ్యాంక్ అకౌంట్ లో. డిపాజిట్ చేసాం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, రిసిప్ట్ అవుతుంది. బట్ క్యాష్ బుక్ లో ఎక్కడ రాసుకుంటాం దీన్ని, పేమెంట్ సైడా రిసిప్ట్ సైడా? రిసిప్ట్ సైడ్ 4000 డిపాజిట్ చేసామని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, 4000 పాస్బుక్ లో క్లియర్ అవ్వలేదు, అంటే డిపాజిట్ అవ్వలేదు, కేవలం 1000 రూపాయలు మాత్రమే డిపాజిట్ అయింది. ఇప్పుడు ఎక్కడ రాసింటారు అది, పాస్బుక్ లో క్రెడిట్ వైపు, డిపాజిట్స్ వైపు 1000 అని రికార్డ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడేమో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఒక 10000 ఉంది అనుకుందాం. ఎప్పుడు, ఈ 4000 రికార్డ్ కాకుండా ముందు ఇక్కడ కూడా 10000 ఉంది అనుకుందాం బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్ ఈ 1000 డిపాజిట్ కాకముందు. ఓకే ఎస్, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేంటి అని అంటే, ఇప్పుడు క్యాష్ బుక్ లో ఓకే 4000 మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు రాసుకున్నాం. ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుందా డిక్రీజ్ అయ్యి ఉంటుందా? ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఓకే, 4000 రూపాయలతో ఇంక్రీజ్ అయింది. సో టోటల్ ఎంత ఉంటుంది బ్యాలెన్స్, 14000 ఉంటుంది. ఓకే ఎస్, ఇప్పుడు పాస్బుక్ విషయానికి వచ్చేస్తే కేవలం 1000 రూపాయలు మాత్రమే, ఓకే 1000 రూపాయలు మాత్రమే క్లియర్ అయ్యాయి. సో బ్యాలెన్స్ ఇక్కడ కూడా ఇంక్రీజింగ్ లోనే ఉంటుంది. ఎందుకు, ఇక్కడ చూడండి టోటల్ బ్యాలెన్స్ 11000 అని ఉంటుంది. ఓకే, ఇప్పుడు రెండు ఇంక్రీజింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం దేన్ని తీసుకోవాలి అంటే, పాస్బుక్ ని క్యాష్ బుక్ తో కంపేర్ చేస్తే పాస్బుక్ లోనే ఎక్కువ ఇంక్రీజ్ అయినట్టు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 14000 ఉంది, ఇక్కడేమో 11000 ఉంది. ఓకేనా, ఇప్పుడు మనము ఎంత అమౌంట్ ని యాడ్ చేయాలి, ఎంత అమౌంట్ ని లెస్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనము డిపాజిట్ చేసిందేమో 4000 రూపాయలు, బట్ అక్కడ క్లియర్ అయిందేమో 1000 రూపాయలు మాత్రమే. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 3000 ఉంటుంది కదా. ఈ 3000 మాత్రమే మనము యాడ్ కానీ లెస్ కానీ చేస్తాం. అర్థమవుతుందా? ఎస్, ఇప్పుడు 3000 అని మనకు తెలిసింది. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలా లెస్ చేయాలా? యాజ్ పర్ ద ఫార్ములా ప్రకారం క్యాష్ బుక్ ఇంక్రీజింగ్ లో ఉంటే యాడ్, డిక్రీజింగ్ లో ఉంటే డిడక్ట్. ఇప్పుడు క్యాష్ బుక్ ఇక్కడ ఇంక్రీజింగ్ లో ఉంది, ఇంక్రీజింగ్ లో ఉంది కదా, ఇప్పుడు ఈ 3000ని యాడ్ చేయాలి. అర్థమవుతున్న పాయింట్ అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ 3000 మనము యాడ్ చేద్దాం ప్రాబ్లమ్ లో. ఓకేనా, ఏమని రాయాలి ఇప్పుడు, ఇక్కడ చూడండి యాడ్ కింద రాసుకోవాలి. అది ఏమని రాస్తాం, చెక్స్ 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 ఆఫ్ 4000 డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బట్ ఓన్లీ 1000 క్లియర్డ్ అని రాసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ కాలంలో ఎంత అమౌంట్ రాస్తాం, 3000 కదా, ఆ 3000 ఇక్కడ రాసుకోవాలి. ఓకే, కంప్లీటెడ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందు చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ, చెక్స్ 6000 వర్ ఇష్యూడ్ బట్ రూపీస్ 2000 హ్యాడ్ నాట్ బీన్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఇది థర్డ్ ట్రాన్సాక్షన్. ఓకేనా, ఏంటి ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, చెక్స్ ఆఫ్ 6000 వర్ ఇష్యూడ్ అంటే 6000 విలువ కలిగే చెక్కుని, చెక్స్ ని మనం ఇష్యూ చేసాం. మనం ఇష్యూ చేసామనంటే ఇది మనకు పేమెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి మీరు, ఇష్యూడ్ అంటే అది పేమెంట్. 6000 వాల్యూ గల చెక్స్ మనం ఇష్యూ చేస్తే బట్ రూపీస్ 2000 హ్యాడ్ నాట్ బిన్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, దాంతో 2000 రూపాయలు పేమెంట్ కి ప్రెజెంట్ అవ్వలేదు బ్యాంక్ లో. ఇంకెంత ప్రెజెంట్ అయింటుంది, 4000 మాత్రం ప్రెజెంట్ అయింటుంది, 2000 ప్రెజెంట్ కాలేదు అని దీని మీనింగ్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే, మనము ఒక రెఫర్ చేస్తే మనం యాడ్ కానీ లెస్ కానీ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ థర్డ్ ట్రాన్సాక్షన్, ఇక్కడ క్యాష్ బుక్, ఇక్కడ రిసిప్ట్స్, ఇక్కడ పేమెంట్స్. ఓకే, ఇది పాస్బుక్, ఇక్కడ విత్డ్రావల్స్ ఆర్ పేమెంట్స్, ఇక్కడ డిపాజిట్స్ డెబిట్ క్రెడిట్ వైపు. ఓకే, చెక్స్ ఇష్యూడ్ కదా, ఎంత క్యాష్ బుక్ లో, పేమెంట్ సైడ్ రాసుకొని ఉంటాం. ఓకేనా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ 10000 ఉంది అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, 6000 చెక్స్ ఇష్యూ చేసినట్టు పేమెంట్ సైడ్ రాసుకున్నాం క్యాష్ బుక్ లో. ఇప్పుడు పాస్బుక్ లో
ఓకేనా. పాస్బుక్ లో ఓన్లీ 4000 మాత్రమే, ఓకే 4000 మాత్రమే రికార్డు అయి ఉంటుంది. ఎక్కడ రికార్డ్ ఏంటుంది? ఇక్కడ పేమెంట్ సైడ్, ఓకే పేమెంట్ సైడ్ రికార్డు అయి ఉంటుంది. ఓకే ఎస్. ఇప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ కూడా 10000 ఉంది అనుకుందాం. ఎప్పుడు? ఈ 4000 రికార్డ్ కాకుండా ముందు, ఇక్కడ కూడా 6000 రికార్డ్ కాకుండా ముందు క్యాష్ బుక్ బ్యాలెన్స్ 10000. ఇప్పుడు 6000 చెక్స్ ఇష్యూ చేసాం కాబట్టి ఓకేనా బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే 10000 నుంచి 6000 పోతే 4000 బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ. సో బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అయింది క్యాష్ బుక్ లో. ఇప్పుడు పాస్బుక్ లో పేమెంట్ సైడ్, ఓకే పేమెంట్ సైడ్ 4000 మాత్రమే ప్రెజెంట్ అయ్యింది, 2000 ప్రెజెంట్ అవ్వలేదు. ఇక్కడ కూడా బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఇప్పుడు 4000 10000 4000 తీసేస్తే 6000 6000 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం ఎంత అమౌంట్ని యాడా లెస్సా చేయాలి అని అంటే, ముందు ట్రాన్సాక్షన్లో ఎలాగైతే డిఫరెన్స్ అమౌంట్ని తీసుకెళ్ళి మనం యాడ్ కానీ లెస్కి చేసామో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 6000 చిక్ ఇష్యూ చేసినట్టు రాసుకున్నాం, దాంతో 4000 ప్రాంతమే ప్రెజెంట్ అయ్యింది. ఇక ఎంత ప్రెజెంట్ అవ్వలేదు? ఎంత ప్రెజెంట్ అవ్వలేదు? 2000. ఓకే 2000 ప్రెజెంట్ అవ్వలేదు. ఇప్పుడు మనం దీన్ని యాడ్ కానీ లెస్ కానీ చేయాలి. యాజ్ పర్ ద ఫార్ములా, క్యాష్ బుక్ డిక్రీజింగ్లో ఉంటే మైనస్, ఇంక్రీజింగ్లో ఉంటే యాడ్. సో ఇప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది డిక్రీజింగ్లో ఉందా ఇంక్రీజింగ్లో ఉందా? డిక్రీజింగ్లో ఉంది కాబట్టి మైనస్ చేయాలి. ఓకే అర్థమవుతుందా? ఎస్. మనం ఇప్పుడు దీన్ని లెస్ చేయాలి. ఇక్కడ లెస్లో ఏమని రాస్తాం? చెక్స్ ఆఫ్ 6000 ఇష్యూడ్ బట్ ఓకే బట్ 2000 హ్యాడ్ నాట్ బీన్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఓకే ఇప్పుడు ఎంత ఇంకా ఎంత డిఫరెన్స్ అమౌంట్ మనకు వచ్చింది? 2000 కదా. ఆ 2000 ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? ఎస్. తర్వాత ఇక ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఏముందో చూద్దాం ఇక్కడ. ఓకే ఇన్ ద పాస్బుక్ దేర్ వాజ్ ఎ క్రెడిట్ ఆఫ్ రూపీస్ 250 ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఫోర్త్ ట్రాన్సాక్షన్. ఏంటి దీని మీనింగ్? ఓకే ఇదేంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ అని కూడా అనొచ్చు అనమాట. దీన్ని మీరు అర్థం చేసుకునే గలగాలి ఖచ్చితంగా. అలా అయితేనే మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. ఓకేనా? ఏంటి ఇన్వెస్ట్ మీద రావాల్సిన ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్గా పాస్బుక్లోనే క్రెడిట్ అయిపోయింది. ఓకేనా? క్రెడిట్ అంటే అర్థం ఏమి? డిపాజిట్. ఇది మనకు రిసిప్ట్ అవుతుంది బిజినెస్కి. సో క్యాష్ బుక్లో రికార్డ్ అయి ఉండదు, పాస్బుక్లో మాత్రమే రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలా లిస్ట్ చేయాలంటే మనం రెఫర్ చేయాలి. ఓకే రెఫర్ చేయాల్సిందే. ఓకేనా? ఇక్కడ ఫోర్త్ ట్రాన్సాక్షన్, ఇక్కడ క్యాష్ బుక్, ఇక్కడ రిసిప్ట్స్, ఇక్కడ పేమెంట్స్, ఇది పాస్బుక్, ఇక్కడ విత్డ్రావల్స్ ఆర్ పేమెంట్స్, ఇక్కడ డిపాజిట్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 250నా? ఎస్. పాస్బుక్లో క్రెడిట్ వైపు రికార్డ్ అయి ఉంటుంది 250 రూపీస్. ఓకేనా? ఎస్. ఒకవేళ క్యాష్ బుక్లో రికార్డ్ అవుతే ఎక్కడ రికార్డ్ అవుతుంది? అది రిసిప్ట్ సైడ్. బట్ ఇక్కడ నో ఎంట్రీ. ఓకే నో ఎంట్రీ. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఒక 500 ఉంది అని అనుకుందాం. ఇక్కడ కూడా 500 ఉంది అనుకుందాం బ్యాలెన్స్ పాస్బుక్లో, ఇది రికార్డ్ కాకుండా ముందు. ఇప్పుడు పాస్బుక్లో 250 డిపాజిట్ అయింది అంటే ఎంత అవుతుంది? ఇంక టోటల్ 750 అవుతుంది. సో ఇప్పుడు పాస్బుక్ వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. బట్ ఇక్కడ ఎలాంటి ఎంట్రీ రికార్డ్ అవ్వలేదు క్యాష్ బుక్లో. ఎలా ఉన్న బ్యాలెన్స్ అలాగే ఉంది 500. సో ఇక్కడ డిక్రీజింగ్లో ఉన్నట్టు మీనింగ్. ఓకేనా? ఇక్కడ డిక్రీజింగ్లో ఉన్నట్టు మీనింగ్ అనమాట. ఎలా ఉన్న బ్యాలెన్స్ అలాగే ఉంది. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? యాజ్ పర్ ద ఫార్ములా క్యాష్ బుక్ ఇంక్రీజింగ్లో ఉంటే యాడ్, డిక్రీజింగ్లో ఉంటే డిడక్ట్. ఇది డిక్రీజింగ్లో ఉంది కాబట్టి డిడక్ట్ చేయాలి. ఓకేనా? డిడక్ట్ చేయాలి. ఓకే ఇక్కడ లెస్లో రాసుకోవాలి. ఓకేనా? సింపుల్గా ఏమని రాయొచ్చు మనం? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ ఎంత అమౌంట్? 250 రూపీస్ కదా. ఆ 250ని ఇక్కడ రాసుకోవాలి. ఓకే
yes ఇక లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో ఒకసారి మనము చూద్దాం ఇక్కడ ఓకే అండ్ ఆల్సో ఇన్ ద పాస్ బుక్ దేర్ వాస్ ఎ డెబిట్ ఆఫ్ రూపీస్ 150 ఫర్ బ్యాంక్ చార్జెస్ ఓకేనా ఇది లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ దాకా అంటే ఏంటి పాస్ బుక్ లో బ్యాంక్ చార్జెస్ అనేటివి 150 రూపీస్ కట్ అయ్యే డెబిటెడ్ అయ్యే డెబిటెడ్ అంటే పేమెంట్ అని అర్థం బట్ అది కూడా మనకు పేమెంట్ అవుతుంది క్యాష్ బుక్ లో కూడా పేమెంట్ సైడ్ రికార్డ్ అవ్వాలి అది కూడా బట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వలేదు పాస్ బుక్ లో మాత్రమే రికార్డ్ అయ్యి ఉంటుంది ఎందుకు బ్యాంక్ చార్జెస్ అనేది వాళ్ళు మనకు చెప్పి కట్ చేయరు ఓకే అవి నెలకు ఒకసారి ఎప్పుడంటే అప్పుడు కట్ అయిపోతూ ఉంటాయి సో అది మనకు తెలిసింటే మనం రికార్డ్ చేసిండం క్యాష్ బుక్ లో పాస్ బుక్ లో మాత్రమే రికార్డ్ అయి ఉంటాయి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి రెఫర్ చేస్తే తెలుస్తుంది ఓకే ఇక్కడ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇది క్యాష్ బుక్ ఇక్కడ రిసిప్ట్స్ ఇక్కడ పేమెంట్స్ ఇది పాస్బుక్ ఇక్కడ పేమెంట్స్ ఆర్ విత్డ్రాల్స్ ఇక్కడ డిపాజిట్స్ ఓకే ఇక్కడ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ అన్నాం 150 రూపీస్ అంటే పాస్బుక్ లో డెబిట్ సైడ్ 150 రూపీస్ కట్ అయినట్టు రికార్డ్ అయ్యింది బట్ ఈ 150 రూపీస్ క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ రికార్డ్ అవ్వలేదు ఓకేనా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమో 500 ఉందనుకుందాం పాస్బుక్ బ్యాలెన్స్ కూడా 500 ఉందనుకుందాం ఇవి రికార్డ్ కాకుండా ముందు 150 రూపీస్ రికార్డ్ కాకుండా ముందు ఇప్పుడు పాస్బుక్ లో బ్యాలెన్స్ 500 ఉంది 150 రూపీస్ కట్ అయింది ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 350 ఇప్పుడు బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా పాస్బుక్ లో డిక్రీజ్ అయింది ఓకే డిక్రీజ్ అయింది బట్ ఇప్పుడు క్యాష్ బుక్ విషయానికి వచ్చేస్తే 500 ఎలాగైతే ఉందో అలాగే ఉంది బట్ ఇప్పుడు క్యాష్ బుక్ ని పాస్ బుక్ తో కంపేర్ చేస్తే ఇది ఇంక్రీజింగ్ లో ఉన్నట్టే లెక్క ఓకేనా అలాగే ఉంది ఓకేనా ఇక్కడ చూడండి 350 ఇక్కడ ఉంది కదా ఇక్కడ 500 ఉంది అంటే ఇంక్రీజింగ్ లో ఉన్నట్టే క్యాష్ బుక్ అనేది ఇప్పుడు ఫార్ములా ప్రకారం క్యాష్ బుక్ ఇంక్రీజింగ్ లో ఉంటే యాడ్ డిక్రీజింగ్ లో ఉంటే డిడక్ట్ ఇది ఇంక్రీజింగ్ లో ఉంది కాబట్టి యాడ్ చేయాలి ఓకే అర్థమవుతుందా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి మూడు వీడియోలు చేశాను మూడు వీడియోలు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి ఇక్కడ ఏమని రాయాలి ఇక్కడ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ ఎంత అమౌంట్ 150 కదా ఇప్పుడు మనం ప్రాబ్లం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం ఏం చేయాలి యాడ్ చేయాల్సినవన్నీ యాడ్ చేయాలి వచ్చిందంతా లెస్ చేయాల్సినవి లెస్ చేయాలి ఇప్పుడు మనం ఎంత వచ్చిందో బ్యాలెన్స్ అనేది అనుకుందాం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసినవన్నీ యాడ్ చేద్దాం 3000 ప్లస్ 150 ఎంత 3150 ఇప్పుడు 30,000 లోకి ఈ 3,150 రూపాయలని ఇంక్లూడ్ చేస్తే ఎంత వస్తుంది 33,150 వస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ లెస్ ఓకే వీటిని యాడ్ చేయాలి 2000 ప్లస్ 250 ఎంత 2250 వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి 33,150 లో నుంచి 2250 తీసేయాలి సో బ్యాలెన్స్ ఎంత వస్తుందో మనం ఇప్పుడు చేసి చూద్దాం ఓకే ఇక్కడ 0 0 0 ఇక్కడ 5 లో 5 పోతే 0 ఓకేనా 1 లో 2 పోతే అంటే 10 లో 2 పోతే 8 ఓకే ఇక్కడ 2 ఉంటుంది ఓకే 2 లో 2 పోతే 0 ఇక్కడ 3 ఉంటుంది 3ని యాజ్ ఇట్ ఈస్గా దించేసుకోవడమే సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది 30,800 కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 30,900 అని వస్తుంది సో 1 నెంబర్ అయితే మిస్సింగ్ అయింది సో గమనించగలరు థ్యాంక్ యూ ఇది టుడేస్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 3 సో ఇలాగే 4-5 వీడియోలు ప్రాబ్లం చేసి పెడతాను అన్ని చూడండి అన్ని చూసి మీకు ఎగ్జామ్లో ఈజీగా అర్థమైపోద్ది ఎగ్జామ్లు ఈజీగా చేస్తారు ఓకేనా ఓకే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇక నెక్స్ట్ వీడియో మీకు ఇంకో ప్రాబ్లం కావాలంటే ఈ వీడియోకి 50 లైక్స్ చేయండి ఓకేనా 50 లైక్స్ కంప్లీట్గా వస్తే నెక్స్ట్ వీడియో నేను ఇంకో ప్రాబ్లం అయితే అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ బై వెనో టేక్ కేర్ సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ జై హింద్.